Thank you, Lord. Very good, I'll let you know. Good job, Lord. ఇకపోతే చాలా కష్టపడి నేను ఈ సినిమా మొత్తం చూశానండి. ఆల్రెడీ ల్యాబ్స్ లో చాలా కష్టపడి ఎంత ప్రయత్నం చేసుకుంటూ వివిధ వివిధ రోల్స్లో గోపాల్ గారు యాక్ట్ చేయడం అది మోహన్ గారు గారు చెప్పినట్లా అది రెక్కడు 14 డిఫరెంట్ రోల్స్. పాటలు చాలా బాగా ఉన్నాయి, మీరు అందరూ విన్నారు. దేశభక్తి గేయాలు ఉన్నాయి. సో ఈ సినిమా తప్పనిసరిగా ముందు ముందు మంచి కలెక్షన్స్ ఇస్తాయని చెప్పని ఆశిస్తూ చూస్తుంటే, మీరు సినిమాలు చూస్తుంటే ఎంతోమంది మన దేశ పౌరులు 50 సంవత్సరాల లోపలనే చాలామంది, 20 కొంచెం దాటిన తర్వాత 40 లోపలనే చాలామంది చనిపోయారు పెద్ద పెద్దోళ్ళు. ఒక్కరిద్దరు మాత్రం 50 ఏళ్ళు దాటారు. సో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎంతోమంది త్యాగాలు చేసి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కూడా మనం ఇంకా కొట్టుకుంటూనే ఉంటున్నాం. అది మంచిది కాదు, భవిష్యత్తుకు మంచిది కాదు. అందరినీ వేడుకునేది ఏంటంటే, భారత్ మహాన్, జై భారత్, జై భగత్ సింగ్. దామోదర్ ప్రసాద్ గారిని స్మరించవలసిందిగా కోరుతున్నా. మార్నింగ్ అండి. దేశం కోసం భగత్ సింగ్ నేను కింద నడుచుకుంటూ వస్తుంటే దేశం కోసం అని చూశాను. అంటే నేను ఆయన ఇన్వైట్ చేశాను, సినిమా తీసిన సార్, ఆడియో ఫంక్షన్ ఉంది, రావాలంటే పేరు ఏంటది కాదు, మీ పేరు నాకు తెలుసు, నా పేరు టైటిల్ కూడా అక్కడికి వస్తాను, నువ్వు మీ సినిమా కూడా డెఫినెట్ వస్తా అని చెప్పి కింద వస్తుంటే టైటిల్ చూసాను. టైటిల్ చూస్తే ఓకే, ఈ రోజుల్లో కూడా టైటిల్ పెట్టి సినిమా చేస్తున్నాను అనిపించింది. పైకి వస్తూ దెన్ సాంగ్స్ చూశాను, ఆయన ఇంటెన్షన్ ఏంటో అక్కడికి అనిపించింది సాంగ్స్. గత 10 ఏళ్ళుగా చాలా మంది వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు ఆయన సినిమా తీస్తాకంటే ఒక ఫ్యాషన్ అంటున్నారు. ఫ్యాషన్ అనే మీనింగ్ అంత మంది తెలుసుకోలేదు నాకు తెలియదు, కానీ నాకు తెలిసి 90% ఫ్యాషన్ అంటే మీనింగ్ తెలియదు. ఫ్యాషన్ అనేది ఫ్యాషన్ గా వాడతారు సినిమా తీస్తాక 10 ఏళ్ళ నుంచి వస్తున్నారు ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా కానీ. మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ ఫ్యాషన్ ఇస్. 90% అంటే ఆయన నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ ఎప్పటి నుంచి ఉన్నారు, ప్రొఫెషనల్ గా లాయర్ అయి ఉంటే ఆయన ఎప్పటి నుంచి సినిమా మీద మమకారంతో అంతకుముందు చేసి తర్వాత థియేటర్లు కొని థియేటర్లు పని చేసి ఇవన్నీ తెలుసు. ఈ సినిమా చూసినాక ఆయనకున్న ప్యాషన్ ఏంటో ఇది కనపడుతుంది. దిస్ ఇస్ ప్యాషన్, దస్ట్ ఆల్ ఇస్ కమర్షియల్ అండ్ మనీ. గత 10 ఏళ్ళుగా అదే నడుస్తుంది. సో దాంట్లో ప్యాషన్ అనే పదం వాడి చాలా మంది పెద్దలని చిన్నలని ఎవడైనా కానీ ఒక ఫ్యాషన్ గా అది వాడుతున్నారు. సో దే ఆర్ నాట్ ట్రూత్ఫుల్ టు దట్. సో ఐ షుడ్ ఫస్ట్ అప్రిషియేట్ రవీంద్ర గోపాల్ గారు ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. ఆ బేసిస్ చేసింది డబ్బులు వస్తాయా రావాలి ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు చెప్పలేదు, కానీ డెఫినెట్ గా రావాలని కోరుకుంటాం అందరం ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఇంకొక తీస్తారు ఒకటి కానీ. సో కీపింగ్ ఆల్ అట్ సైడ్, వాళ్ళ అబ్బాయి గారు కూడా యాక్ట్ చేశారు గుడ్ ఎంగేజ్ లో అతను వచ్చి అతను చేయటం అనేది, ఇట్లాంటి సినిమాలో చేయటం అనేది వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఫాదర్ ఉన్నారు కాబట్టి ఆయన చేయగలిగాడు, ఆయన నిజంగా అదృష్టం అది. పోతే ఇప్పుడున్న ఆయన 14 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళని మనం ఎదుర్కొంటే అక్కడ మన దేశానికి పంపించడానికి ఆ క్యారెక్టర్ ఆ మనుషులు పుట్టారు, ఆ క్యారెక్టర్ డిఫెక్ట్ చేశారు. మోస్ట్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయింది 76 సంవత్సరాలు అయిపోయింది, 76 సంవత్సరాలు కూడా మన దేశం అట్లాగే ఉంది. ఇంకా వాళ్ళు పోయారు తప్పక ఇప్పుడు రాజ్యాంగం అట్లాగే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ఇట్లాంటి క్యారెక్టర్లు మళ్ళీ పుట్టాలేమో ఇప్పుడున్న సంవత్సరం క్లియర్ చేయడానికి. ఇప్పుడు జనరేషన్స్ కి అట్లీస్ట్ ఇప్పుడు జనరేషన్ చాలా మందికి గాంధీ గారు అంటే ఎవడో తెలియదు, అట్లాంటి జనరేషన్ ఎవరు ఎంత వృద్ధినా కానీ నిజంగా చాలా మందికి అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి, మీకు గాంధీ గారు ఉన్నారు తెలుసా, నెహ్రూ గారు తెలుసా, కూడా వస్తుంటాయి
స్టోర్ చేస్తుంటారు, 90% తిరిగి అంటారు. అది ఇప్పుడు జనరేషన్. ఇట్లాంటి జనరేషన్కి ఇట్లాంటి సినిమా తీసి మన స్వాతంత్ర హీరో వాళ్ళకి వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ చేసుకోవాలంటే మీరు కూడా తయారు అవ్వాలని చెప్పి చెప్తే బాగుంటుంది అని అర్థం. థ్యాంక్స్ అండి. నువ్వు పోస్తామని అక్కడ కూర్చుంటారు. రవీంద్ర గోపాల్ గారు సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు 30 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం. ఆయన ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆ ప్రస్థానం నుంచి రియల్ ఎస్టేట్ అని, తర్వాత ప్రొడ్యూసర్ అని, తర్వాత ఇవాళ ఎగ్జిబిటర్ అని, సో అన్ని విభాగాల్లోకి వచ్చి 35 సంవత్సరాలకు ఆ సినిమా మీద ప్యాషన్ అలాగే కంటిన్యూ చేస్తూ ఇవాళ సినిమా డబ్బుల కోసం సినిమా తీయాలి అంటే ఒక 6 ఫైట్లు, 6 సాంగ్లు, భూమి బతిరిగిపోతుంది, ఆకాశం ఎరిగిపోతుంది, అది ఇదని ఒక పేపర్స్ కారణాలు చేస్తే చాలా డబ్బులు వస్తాయి. కానీ అలా కాకుండా ఇవాళ ఒక దేశం కోసం త్యాగం చేసిన మహోన్నతుల క్యారెక్టర్లు చేస్తూ వాళ్ళందరినీ మళ్ళా భావి తరాలకి గుర్తు చేసేటట్టుగా ఇవాళ ఒక అద్భుతమైన సినిమా దేశం కోసం చేశారు. డెఫినెట్గా రవీంద్ర గోపాల్ గారికి అభినందనలు. సో రవీంద్ర గోపాల్ గారు ఈ చేసిన ప్రస్థానంలో చాలా కన్నిగంటి హనుమతి గారు చూసినా, లేకపోతే అల్లు సీతారామరాజు గారు చూసినా, వీరపాండి ఘట్టప్రభం చూసిన వీళ్ళందరినీ చూసుకుంటే మన దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఒక్కరికే డెత్ డే లేదండి. ప్రతి ఒక్కరికి చనిపోయిన రోజు ఉంది. చనిపోయిన రోజు లేని ఏకైక లీడర్ అంటే సుభాష్ చంద్రబోస్. సో వాళ్ళందరినీ స్మరిస్తూ ఇప్పుడు మన 75 సంవత్సరాలు జరిగిన తర్వాత లాస్ట్ 15 ఆగస్టు నుంచి డెఫినెట్గా భారతదేశంలో ఉన్న అందరి పౌరులకి కొంత దేశభక్తి పెరిగింది. ఆ పెరిగిన దాంతోనే ఒక అఖండ సూపరేట్ అవటం కానీ, తర్వాత కాశ్మీర్ ఫైల్ సూపరేట్ అవటం కానీ, తర్వాత కార్తికేయ 2 అవటం కానీ, ఇదంతా పౌరుల్లో కొంచెం ఆ దేశభక్తి మూడ్ వచ్చింది. ఆ దేశభక్తి మూడ్ని చేస్తూ ఇలాంటి ఒక సినిమా తీసి ఈ సినిమాని మన భావితరాలకి వీళ్ళందరూ ఉండాలని చెప్తూ ఆయన, ఆయన కొడుకు, ఒక రకంగా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీ కోసం వాళ్ళు చేసిన దీనికి డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి సినిమాగా, ఒక అద్భుతమైన సినిమాగా ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ థియేటర్స్లో కానీ అన్ని బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.